సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారానికి ఇండియా టుడే టీవీ నెట్వర్క్కి రాష్ట్ర ప్రభుత్వం 1,18,00,000 రూపాయలు విడుదల చేసింది. ఇండియా టుడే ఒక పత్రికకి ఎందుకట, రాష్ట్రంలో 100 రోజుల్లో ఈ ప్రభుత్వం చాలా అభివృద్ధి చేసిందంట. ఈ అభివృద్ధిని ప్రచారం చేయడానికి ఇండియా టుడే సహకరిస్తుందట. మీకు గుర్తుందో లేదో, 2 రోజుల క్రితం ఇండియా టుడే పత్రిక దేశంలో అత్యంత శక్తివంతులైనటువంటి ఒక జాబితా రిలీజ్ చేసింది. అందులో నంబర్ 5గా ముఖ్యమంత్రి చంద్రబాబు పేరుని ప్రస్తావించింది. మోదీ, రాహుల్ గాంధీ, మోహన్ భగవత్ ఇలాంటి వాళ్ళ తర్వాత చంద్రబాబు పేరుని ప్రత్యేకంగా ప్రస్తావించింది ఇండియా టుడే. అదే ఇండియా టుడేకి చంద్రబాబు 1,18,00,000 రూపాయలు కట్టబెట్టారు. ఏంటి, ఆ శక్తిమంతుల జాబితాలో ఎక్కువ మొత్తం చెల్లిస్తే శక్తిమంతులు అయిపోతారా, లేకుంటే దానికి దీనికి సంబంధం లేదని ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఏకంగా 1,18,00,000 రూపాయలు ఇస్తే దేశంలో శక్తిమంతుడిగా ముఖ్యమంత్రిగా ప్రకటించడానికి ఏమైనా మూడు ఉందా ప్రభుత్వం తెలియాలి మరి. కానీ ప్రభుత్వ విధానాల ప్రచారం కోసం, ప్రభుత్వం సాధించిన విజయాల ఘనత కోసం ఆ టీవీ నెట్వర్క్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తారని జీవోలో పేర్కొన్నారు. 1,18,00,000 అండి. ఒకవైపు వాలంటీర్లు, లేక ఇంకోవైపు ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించండి అని గగ్గోలు పెడుతూ రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తున్నారు. కలెక్టరేట్లను ముట్టడించారు. ప్రభుత్వం ఏం చేస్తుంది, 1,18,00,000 రూపాయలని ఒక ఇండియా టుడే ఒక పత్రికే కట్టబెట్టింది. ఎందుకట, వీళ్ళు సాధించిన ఘనతను ప్రచారం చేయడానికి. నిజంగా ప్రచారం చేయాలంటే ఊరూరా ఉంటారు ఆశా వర్కర్లు, వాళ్ళకి మెయిల్ చేసి ప్రభుత్వం మాకు మెయిల్ చేసిందని వాళ్ళతో ప్రచారం చేసుకుంటే ఎక్కడో మీడియా సంస్థల్లో వచ్చిన ప్రచారం కన్నా మౌత్ టాక్తో జరిగే ప్రచారమే ఎక్కువ మెయిల్ చేస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఆశా వర్కర్లని రోడ్డుకి నెట్టింది, ఇండియా టుడే లాంటి పత్రికలకి కోట్లు కట్టబెడుతుంది. ఏమనాలి దీన్ని? ఇది ఒకటి కాదు, కేవలం మీడియాకే కాదు, రెండో వైపు కన్సల్టెంట్ల పేరుతో ఆంధ్రప్రదేశ్లో సిఆర్డీఏ, ఇప్పుడు అమరావతి నిర్మాణ పనులు మొదలవుతున్నాయి కాబట్టి ఈ పనుల విషయంలో కన్సల్టెంట్ల కోసం అంటూ ఒక 2 లక్షల నుంచి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల వరకు వేతనాలు చెల్లించేలాగా 2 ఏళ్లలో 62,36,000 రూపాయలు చెల్లిస్తున్నారు 2 ఏళ్లకి కన్సల్టెంట్లకి. చూసారా, 62,36,000 రూపాయలు ఈరోజు సాక్షి పత్రికలో వచ్చింది. ప్రైవేటు భాగస్వామ్యం కోసం మరొక 5గురిని కూడా నియమిస్తున్నారు, వారికి ఒక 8 కోట్ల రూపాయలు అదనంగా వెచ్చిస్తబోతున్నారు. అంతా కలిస్తే సుమారు 70 కోట్ల రూపాయలు పైబడి కేవలం కన్సల్టెంట్ల కోసం. కన్సల్టెంట్ల పేరుతో 70 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ధారబోస్తుంది. అప్పట్లో సలహాదారులు నియమించారని వైఎస్ జగన్ ప్రభుత్వం మీద చాలా దుమారం రేగింది. సలహాదారుల నియామకం మీద హైకోర్టులో కూడా కేసులు వేశారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ చాలా విమర్శలు చేసింది, సలహాదారులకి 1,00,000 రూపాయలు జీతాలు ఇచ్చి మొత్తం ప్రభుత్వ ప్రజాధనాన్ని అంతా వృధా చేస్తున్నారని. మరి ఇప్పుడు కన్సల్టెంట్ల పేరుతో ఇంత పెద్ద మొత్తంలో వెచ్చిస్తుంది ఎవరు? 80 కోట్ల రూపాయలు 2 ఏళ్లకి 80 కోట్లు, ఏడాదికి 40 కోట్లు, నెలకి 3.5 కోట్లు ఎక్కడే, దేనికోసం వెచ్చిస్తున్నారు, ఎంతమందికి వెచ్చిస్తున్నారు? ఇంత పెద్ద మొత్తం వెచ్చించి చేయాల్సినంత అవసరమే ఎక్కడొచ్చింది? కన్సల్టెంట్ల పేరుతో భారీగా వాళ్ళకి కట్టబెడుతున్నారు ప్రజాధనాన్ని. అప్పులు చేసి మళ్ళీ వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులన్నీ 1,00,000 రూపాయలు మళ్ళీ వీళ్ళంతా మళ్ళీ ప్రపంచ బ్యాంకు చెప్పినటువంటి వాళ్ళే, మళ్ళీ వాళ్ళకే 1,00,000 రూపాయలన్నీ దారాదత్తం చేసేలాగా. అంటే ప్రభుత్వమే అప్పు తెస్తుంది, అది ప్రజలు కట్టాలి, కానీ ఆ ప్రజలు కట్టాల్సినటువంటి డబ్బుల్ని మళ్ళీ ప్రభుత్వమే ఆ ప్రపంచ బ్యాంక్ చెప్పినటువంటి వాళ్ళకి కన్సల్టెంట్ల రూపంలో ఆ సొమ్ము మొత్తాన్ని చెల్లిస్తూ ఉంటుంది. ఎక్కడికే ఇది ఎక్కడ దారితీస్తుంది?